తీర్మానం చేసిందన్న దానికోసం పూర్తిగా పూర్తిగా గిరిజన సంఘాలు అందరూ కూడా గిరిజన సంఘాలు యావత్ గిరిజన సంఘాన్ని కూడా గరిబులను కూడా పరిస్థితి వ్యాపారం చేయాలన్నా కనీసం ఫోన్ మన తిప్పి తుఫానం పెంచుకున్నాం. తిప్పి తుఫాన్ల ఆరోగ్యం ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే కలవడానికి ₹2,50,000 సుమారు అయినప్పుడు కూడా అదే 6% అదే 6% రిజర్వేషన్ ఇస్తా ఉన్నాను. మేము అడుగుతా ఉన్నాం సుమారుగా 6% రిజర్వేషన్ 12% పెంచుకొని అడుగుతా ఉన్నాము. జనాభా లెక్క ప్రకారం ఉంటుంది, జనాభా ఎంతమంది ఉంటే అంతమంది. జనాభా అనేది 2011 జనాభా సెన్సస్ చేస్తారు. ఎన్ని జనాభా సెన్సస్ లెక్క కడతారు అంటే వచ్చి సర్వే చేస్తారు. ఎవరు ఏ కులము ఎవరు అంటే లెక్క జనాభా లెక్కలు కట్టారు. ఆ లెక్కల ప్రకారం ఎంతైతే ఉంటారో అంతే ఉంటుంది. కాదనిలే సార్, అంటే 1956లో గజిట్లో పర్సంటేజ్ 6% ట్రైబ్స్కి ఇచ్చారు సార్. మాకు మేము కాదనిలే సార్. అప్పటికి భౌగోళికమైనటువంటి పరిస్థితి చూసుకుంటే 1,000 మంది ఉండొచ్చు సార్. ఆ పర్సంటేజ్ బట్టి చూస్తే ఈరోజు చూస్తే 280,000 మంది సుమారుగా 300,000 మంది వరకు జనాభా పెరిగారు సార్. అక్కడ అవసరాలు పెరిగాయి, అక్కడ ఉన్నటువంటి వసతులు కూడా కావాలి. ఈ రకంగా తీసుకున్నట్టయితే ఈ 6% మేము అడ్జస్ట్ అవుతున్నాం సార్. అలాగే ఐటీడీ అనేది మా శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు అయినటువంటి పరిస్థితికి వచ్చినప్పటికీ ఏజెన్సీ అనేది సార్, ఏజెన్సీ అనేది ఒక్క శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట మండలంలో ఒక 16 పంచాయతీలకే వర్తించింది సార్. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుంది అని నేను చెప్పేసినా అనుకో, వెంటనే చేసేస్తానని చెప్తే తప్పు అబద్ధమైతుంది. అయితే మనం రికమెండ్ చేసి పంపిస్తాము, దాన్ని వెంటపడతాము. వెంటపడి దీని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి దీనిని మనకు అనుకూలంగా అందరికీ తొందరగా తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇది మన చేతుల్లో 100% ఉండదు. మనం రికమెండ్ చేసి ఆ తర్వాత దాని కోసం సార్, అంటే స్టేట్ వైడ్ విజయనగరం శ్రీకాకుళం కలిసి సర్వేలో కూడా సర్టిఫికెట్ లేరని కూడా డిక్లేర్ అయిపోయింది. కూడా డిక్లేర్ జిల్లాలు లేరని ముఖ్యంగా
చూపించిన ప్రకారం జగన్ అటువంటి ప్రొసీడింగ్స్ అటువంటి జీవోలు ఆల్రెడీ కమిటీ కూడా కూర్చోండి కూర్చోండి మరి అలాగే కూర్చోండి సార్ గురుగారు కూర్చోండి సీతంపేట మండలం ప్రత్యేక జీవో విడుదల చేసి ఐటీడీఏ సీతంపేటలో సీతంపేట మండలంలో ఒక ఐటీడీఏ పెట్టాలంటావా నువ్వు? మెలియాపుట్టి కాదు, మీరు సీతంపేటకు పోవాల్సి వస్తుంది. సమస్య కాదు, సమస్య లేదు అజయ్. ప్రపంచ ఆదివాస దినోత్సవం ఆగస్టు 9 మత్స్యకారుల గురించి చెప్పారా? ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటరీ 10 మంది అదే గ్రామానికి సంబంధించిన 10 మందికి అదే గ్రామంలో గ్రామ సెక్రటరీ, ఆ గ్రామ సెక్రటరీ 10 మందికి అదే ఊరు పంచాయతీకి గ్రామ సెక్రటరీ. వాళ్ళు చెప్పినాక నేను మాట్లాడుతున్నా కదా, ఒక్క నిమిషం అంతా నువ్వు చెప్పు, నువ్వు చెప్పండి. ఇందులో ఏముందంటే సార్, మేము ఇప్పుడు మండలంలో కోచింగ్ సెంటర్ ఆశ్రయం ఇట్లాంటి ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్ అంటే నాలుగు నిరుద్యోగులు ఉన్నాము, ఏ ద్వారా అయిపోయి డైరెక్ట్ ఉద్యోగాలు ఇచ్చారు సార్, డైరెక్ట్ ఉద్యోగాలు ఇచ్చారు సార్, బీఈడి పీజీ చేసే వాళ్ళకి అంటే జూనియర్స్ చదివే వయసు ఉండే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న కోచింగ్కి పంపిస్తారు, అది సాల్వ్ చేయలేక వాళ్ళనే ఉంటున్నారు సార్. అది ముందింటి వాళ్ళు దౌర్జన్యం చేసి పట్టాలు చేయించుకుని దొంగపడ్డారు సార్. అవి నాకు ఆకలిస్తుంది అనుకో సార్, కడుపా ప్లేట్ వేసి తినేటప్పుడు ప్లేట్ తీస్తే నాకు బాధ అనిపిస్తుంది సార్. అంతే అంటే ప్రభుత్వాలు అంటే ఎకరం భూమి ఇచ్చింది సార్, ఆ సాల్వ్ చేయడానికి కష్టకొద్ది సంవత్సరం కష్టపడి ఆదాయం అంతా కాదు, అంతే కడుపు నింపుకోవడానికి సరిపోయింది సార్, సాల్వ్ చేయలేను సార్. అది సాగు చేయలేని అలాగే ఉన్నారు, ఇంకొకరికి ఇచ్చేస్తారు సార్ ఆ భూమి. ఇప్పుడు మాది ప్రెసిడెంట్లో ఉన్నారు సార్, మేము సాగు చేయలేని అంటే మేము మాకు ఆ భూమి ఇచ్చేట దున్నుకుంటామంటే ఇప్పుడు ఉద్యోగాలు లేవు సాగు అంటే ఇలా సాగు చేయే పరిస్థితిలో అమ్మాయిని ఇప్పుడు కష్టపడి ఎల్కేజీ అయిపోతుంది సార్, మాకు నిరుద్యోగాలు సార్. ఇలా అయితే పేదవాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే నక్సలిజం తయారైపోతే ఇంకేం తయారవుతారు సార్? ఉద్యోగాలు ఇవ్వాలి సార్, కనీసం ఇప్పుడు ఎస్టీ వాళ్ళు ఏంటంటే కొందరికి ఉద్యోగాలు ఇస్తే పొగలు వచ్చేస్తారు సార్, కొందరు బీసీ వాళ్ళు అంటే పొలం పేరే మిగిలిన పేరు తప్ప. అందుకే ఏమంటున్నానంటే ఉద్యోగాలు ఉండాలి, అలా పర్ఫెక్ట్గా ఎవరైనా చేయాలి సార్, అలా చేయకుని ఎడలే అంటే ఉద్యోగం నుంచి తీసారు సార్, ఎందుకంటే చేయాలి చేయకుని ఎడలే, ఎందుకంటే జాబ్లో నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కల్పించాలి, అలాంటప్పుడే ఉన్న వాళ్ళు కూడా సార్ కరెక్ట్గా జాబ్ కరెక్ట్ సెలెక్ట్ చేస్తారు సార్. అందుకని సార్ చెప్పేది, గ్రామ సెక్రటరీ తీసుకొస్తాను, 10 మందికి అదే ఊళ్ళోనే ఉద్యోగాలు వస్తాయి, ఇలాక గ్రామ వాలంటీర్లు తీసుకొస్తాం, 50 ఇళ్ళకు ఒక ఉద్యోగం ఇస్తాము,
గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమైంది. చెప్పబోయే వినకపోతే కానీ మీకు ఎలా అర్థమవుతుంది కదక్క. ఉద్యోగాలు క్రియేట్ కావాలి అని అంటే మనం ఏదైనా మంచి ఆలోచన చేయాలి. ఆలోచన చేసే దిశగా మనం ఏం చేస్తా ఉన్నామంటే, ఇప్పుడు మీకు బియ్యం తెచ్చుకోవాలన్నా లేదా గవర్నమెంట్ పథకాలు ఏదైనా మీకు రావాలన్నా, ఇప్పుడు పరిస్థితి ఏంది, మీరు ఎక్కడికో పోవాలన్నా ఏలముద్రలు పడడం లేదని కట్టింది, పంచాలు ఇవ్వాలి, మరుగుదొడ్ల కాడ నుంచి పెన్షన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఏది కావాలన్నా లంచాలు ఏంది పంచగడం అవునా కదా. ఇవన్నీ కూడా పూర్తిగా మారిపోయే కార్యక్రమం చేస్తాం. మనం వచ్చిన తర్వాత గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాం. మీ పంచాయతీలోనే ఒక 10 మందికి మీ ఊరు పిల్లోళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, దాన్ని గ్రామ సెక్రటేరియట్లో కూర్చోబెడతాం. 50 ఇళ్ళకు ఒక చదువుకున్న పిల్లోనికి గ్రామ వాలంటీర్గా తీసుకుంటాం. ఆ చదువుకున్న పిల్లోని గ్రామ వాలంటీర్గా పెట్టుకున్న పిల్లోని కూడా 5000 రూపాయలు చెల్లిస్తాం. వాళ్ళ పని ఏంటంటే ఆ 50 మందికి ఇళ్లల్లో ఉన్న అవసరాలను ప్రతిదీ కూడా డోర్ డెలివరీ, అంటే బియ్యం కోసం నువ్వు పోవాల్సిన పనిలే, బియ్యం నీ ఇంటికాడికి వస్తుంది. వృద్ధాప్య పెన్షన్ కోసం నువ్వు తిరగాల్సిన పనిలే, వృద్ధాప్య పెన్షన్ నీ ఇంటికాడికి వస్తుంది. రేషన్ కార్డు అంతా కూడా మీ ఇంటికాడికి వచ్చే విధంగా డోర్ టు డోర్ డెలివరీ చేస్తారు. 50 మందికి ఒకడు ఉన్నారు ఈ వ్యక్తి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, దాదాపుగా ఈ 2 వ్యవస్థల వల్ల దాదాపుగా 5.5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఉద్యోగాలు చాలా క్రియేట్ అయ్యే పరిస్థితి మెరుగవుతుంది. ఇదిగాక ఏపీపీఎస్సీ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం ఇలా మనం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాం. ఎన్ని ఉద్యోగాలు అడుగులేదు. ఇంకోటి పాపటికి చూసినాం, ఇంకోటి మాకు ఎకరా భూమి ఉందన్నా అది మేము పొలంని మేము దాన్ని సాగు చేసుకునే పరిస్థితి, కెపాసిటీ మా దగ్గర డబ్బులు లేవు, మేము కెపాసిటీ కూడా మాకు లేదని అంటాను కదా పాప. దానికోసం ఏం చేస్తూ ఉన్నామనంటే, నీకు ఎంతన్నా ఉండు, మనకి అడెక్కరా ఉండు, అడ దగ్గర ఉండు, నీ పేరుతో భూమి ఉందా, నీకు మేలో మే మాసం వచ్చేసరికి 12,500 నీ చేతిలో పెడతాను. ప్రతి రైతు కుటుంబానికి అరెకరా ఉండు, ఎకరా ఉండు, ఎంతన్నా ఉండు, ప్రతి రైతు కుటుంబానికి మే మాసంలో, మీరు జూన్లో కదా పంటలు వేసేది, మే మాసంలో 12,500 రూపాయలు మీ చేతిలో పెడతాను. ఒకేసారి 12,500 నీ చేతికి వస్తుంది. ఈయన ఈయన పూర్తిగా ఈయన నువ్వు అన్నిటికీ నువ్వు మధ్యలో వచ్చేవి 12,500 ఒకటేసారి మీ చేతికి వస్తే అరెకరా ఉన్న వాళ్ళకైతే పెట్టుబడి దాదాపుగా వచ్చేసింది. భూముల్లో బోర్లు వేయించుకోవాలని అనుకుంటే బోర్ల కోసం ఎవడో అప్పుల పాలు కావాల్సిన పర్ల బోర్లు ఫ్రీగా చేపిస్తాను. ఎన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని చూసినా కాబట్టి నేను చేస్తాను. 12,500 ఒకేసారి మీ చేతిలో పెట్టినామనంటే మీ పెట్టుబడికి సంబంధించినంత వరకు దాదాపుగా 90% ఖర్చు మీ చేతికి వచ్చేసినట్టే. అర్ధెకరా ఉన్న వాళ్ళకైతే కన్నా దాదాపుగా పూర్తిగా అమౌంట్ వచ్చేసినట్టే మీ పెట్టుబడి అంతా చేతికి ఇచ్చేస్తాం, మా మే మాసంలో ఇస్తాం. ఇది కాక బోర్ కూడా ఉచితంగా కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తాం. మరి టీవీ చూస్తారా మనం చెప్పేదాన్ని, మనం నవరత్నాల్లో మనం చెప్పేదాన్ని చూస్తున్నారా లేదా? బాగా చెప్పాలా అందరికీ. తీసుకున్న సరే కడుతున్న వడ్డీలు కొట్టిలు పెరిగిపోతున్నాయి, కానీ మాకు ఆ బ్యాంక్ రుణాలు తెరలేదు సార్. మీరు దేవుళ్ళ మాకు ఆ రుణాలు ఫోన్ తీసుకుంటారు.
చాలా మంది ఆదివాసులు.